హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో నిన్న మనం ఏం చెప్పుకున్నాం అంటే, ఓ కెపాసిటర్ ప్యానల్ని మెయింటెనెన్స్ చేసే ముందు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పుకున్నాం కదా. సో ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి కెపాసిటర్స్ని ఏ విధంగా చెక్ చేయాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు కెపాసిటర్స్ అనేవి ఈ కెపాసిటర్ బ్యాంకులో అన్ని ఆన్లో చూపిస్తుంది, కానీ కెపాసిటర్స్ అనేవి మనకి పవర్ ఫ్యాక్టర్ అనేది 0.8 0.87 అలా పర్ఫెక్ట్గా మెయింటైన్ అవ్వదన్నమాట. సో ఇందులో మనకి కారణాలు ఏంటంటే, కొన్ని కెపాసిటర్స్ పవర్ కెపాసిటర్ కాంట్రాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి హోల్డ్లో ఉండిపోతాయి. కొన్ని అంటే ఆన్ ఏవో ఉండిపోతాయి, కన్స్ట్రక్ అయ్యి ఉండిపోతాయి. కొన్ని కెపాసిటర్స్ పనిచేయని ఉంటాయి, అవి ఎలా చెక్ చేయాలనే దాని గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. సో కెపాసిటర్ కాంట్రాక్టర్స్ అనేవి మనకి క్లియర్గా మనం ఫిజికల్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, అవి స్ట్రక్ అయిపోయినాయా లేవనేది. ఎందుకంటే కాంట్రాక్టర్ ఎంగేజ్ అయితే మనకి ఇండికేషన్ ఉంటుంది, ఓపెన్ అయితే ఇండికేషన్ కూడా మనకి క్లియర్గా కనబడుతుంది. కరెక్ట్గా చెప్పాలంటే అక్కడ మనం ఆక్సిలరీ కాంట్రాక్ట్స్ పెట్టుకొని కెపాసిటర్ కాంట్రాక్టర్ ఏదైతే ఉందో అది ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో మనం ఇండికేషన్స్ బట్టి మనం పెట్టుకుంటాం. కానీ కెపాసిటర్ అనేది మనకి పనిచేస్తుందా లేదా అని ఎలా చెక్ చేస్తామంటే, ఈ కెపాసిటర్ ఏదైతే ఉందో 5 kVR 10 kVR 15 kVR 25 kVR దానికి సమ్ రేటెడ్ వోల్టేజ్ విత్ రేటెడ్ కరెంట్ అనేది ఉంటుంది. సో ఈ రేటెడ్ కరెంట్ అనేది ఉంటుంది, వోల్టేజ్ అని ఉంటుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వోల్టేజ్ చెక్ చేయండి, రేటెడ్ వోల్టేజ్లో ఉందా లేదా, ప్లస్ ఆర్ మైనస్ 5%. ఓకేనా? సో వోల్టేజ్ అనేది కరెక్ట్గా ఉన్న తర్వాత మీరు ఏం చేయాలంటే, నెక్స్ట్ కరెంట్ చెక్ చేయండి, యాంప్స్ చెక్ చేయండి. ఒక క్లామీటర్ తీసుకొని ఆర్ ఫేస్లో ఎంత వస్తుంది, వై ఫేస్లో ఎంత వస్తుంది, బి ఫేస్లో ఎంత వస్తుంది. సో ఇది సపోజ్ ఒక కెపాసిటర్ ఇప్పుడు ఒక 10 kVR 15 ఒక కెపాసిటర్ యాంపియరేజ్ కెపాసిటీ వచ్చేటప్పటికి దాని యొక్క ఫుల్ లోడ్ కెపాసిటీ ఎంత అంటే 25 amps అనుకోండి. సో 25 amps అంటే అక్కడ 23, ఆర్ ఫేస్లో 23, బి ఫేస్లో 23, వై ఫేస్లో 23 అలా వచ్చింది అనుకోండి, పర్లేదు కన్సిడర్ చేయండి. కానీ ఒక ఫేస్లో 23, బీ ఆర్ ఫేస్లో 10 15, వై ఫేస్లో 23, బీ ఫేస్లో 23 అలా వచ్చింది అనుకోండి, కంపల్సరిగా కెపాసిటర్ని వెంటనే మార్చేయండి. ఓకేనా? సో ఇది ఈ విధంగా మనం వేరియేషన్ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉండకూడదు అనమాట. సో వేరియేషన్ ప్లస్ ఆర్ మైనస్ 5. ఓకేనా? సో ఇలా ఉంటే మనకి వేరియేషన్ 5% అనేది తీసుకోండి, ప్లస్ ఆర్ మైనస్ కాదు, 5% అనేది ఉండాలన్నమాట వేరియేషన్. మరి ఎక్కువగా ఉండకూడదు. సో వేరియేషన్ ఎక్కువగా ఉంటే మనకి ఏమవుతుందంటే ఆ కెపాసిటర్ అనేది వెంటనే మార్చేసుకోవడం చాలా చాలా మంచిది అనమాట. సో దీన్ని మీరు యావరేజ్ చేయండి, లేదంటే యావరేజ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది. సో ఆర్ ఫేస్లో 15 వస్తుంది, వై ఫేస్లో 23, బీ ఫేస్లో 23 డివైడెడ్ బై 3 యావరేజ్. అప్పుడు యావరేజ్ చూడండి, దానికి 5% చూడండి. సో దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది అనమాట. సో ఇదంతా మీకు నేమ్ ప్లేట్ డీటెయిల్స్లో క్లియర్గా మీకు ఇస్తాడనమాట. సో ఎంత యాంపియరేజ్ ప్లస్ ఆర్ మైనస్ 5 ఇలా అలా ఉంటుంది, ప్లస్ ఆర్ మైనస్ సమ్ పర్సంటేజ్లో ఉంటుంది అనమాట. సో కొన్నింటికి ఉంటుంది, కొన్నింటికి ఉండదు. దాన్ని మనం ఏం చేయాలంటే వేరియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటే, యాంపియరేజ్ వేరియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటే కంపల్సరిగా ఆ యొక్క కెపాసిటర్ని మ్యాక్సిమం రీప్లేస్ చేయడానికి ట్రై చేయండి అనమాట. ఓకేనా? ఇంకొకటి, నేను కెపాసిటర్స్ని చెక్ చేశాను మ్యాక్సిమం. సో ఈ కెపాసిటర్స్ అనేవి నేను ఎక్కువగా ఈ ఫేస్ వేరియేషన్ అంటే యాంపిరేజ్ వేరియేషన్ అనేది ఉంది ఫేస్ టు ఫేస్. సో 1 amp 2 amp అంటే పర్లేదు, 5 6 7 amps అంటే మ్యాక్సిమం అబవ్ 5 అయితే తీసేయండి. మ్యాక్సిమం కెపాసిటర్ని మ్యాక్సిమం రీప్లేస్ చేసేయడం చాలా చాలా మంచిది అనమాట. ఓకేనా? సో వోల్టేజ్ అనేది మ్యాక్సిమం మీకు ఇన్పుట్ వోల్టేజ్లో మీరు ఇన్కమింగ్లో వోల్టేజ్ ఎంత వస్తుందో అవుట్పుట్ వోల్టేజ్ కూడా అంతే వస్తుంది మ్యాక్సిమం. మీరు మల్టీ అమ్మీటర్స్ కూడా ఉంటాయి, మల్టీ వోల్ట్ మీటర్ కూడా ఉంటుంది, దాని మీద ఈ ప్యానల్ మీద వోల్టేజ్ కరెంట్ కూడా చూపిస్తూ ఉంటుంది, మీటర్స్ అనేవి ఉంటాయి కదా. సో దీన్ని బట్టి మీరు క్లియర్గా చెక్ చేసుకో, మీకు అక్కడ అర్థమైపోద్ది మ్యాక్సిమం ఏంటంటే ఈ కెపాసిటర్స్ అనేవి మనకి మ్యాక్సిమం యాంపిరేజ్ చూపించమన్నమాట. ఫేస్ టు ఫేస్ అనేది మనకి కెపాసిటర్ యాంప్స్ అనేవి మనకి ఎక్కడ చూపించడానికి ఉండదు ప్యానల్లో. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ఒక క్లామీటర్ తీసుకొని దాన్ని మనం ఒక్కొక్క ఫేస్ని చెక్ చేసుకుంటాం. ఇలా ఎన్ని కెపాసిటర్స్ ఉన్నాయో అన్ని కెపాసిటర్స్కి యాంపిరేజ్ అనేది మీరు చూసుకోండి. సపోజ్ 5 kVR కెపాసిటర్కి ఎంత యాంపిరేజ్ ఉంది, దాన్ని మీరు ఆర్ ఫేస్ వై ఫేస్ బి ఫేస్లో చెక్ చేయండి, దాన్ని యావరేజ్ చూడండి. దానికి 5% ముందు చూసిన తర్వాత యావరేజ్ చూడండి అనమాట. ఓకేనా? యావరేజ్ చూసి ఓ ఈ 5% కంటే ఎక్కువ తగ్గిందిరా అంటే కంపల్సరిగా కెపాసిటర్ని మార్చేయండి. మీకు పవర్ ఫ్యాక్టర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలంటే ఇలాంటివి చేయాలన్నమాట. ఇలా చేస్తే మీకు పవర్ ఫ్యాక్టర్ అనేది కంపల్సరిగా
0.99 అలా మెయింటైన్ అవుద్ది. సో ఓల్టేజ్ డ్రాప్ అయినా లేదంటే ఇండక్టివ్ లోడ్స్ అనేవి ఎక్కువైనా ఈ పవర్ ఫ్యాక్టర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇలా మెయింటైన్ చేసుకుంటే పవర్ ఫ్యాక్టర్ అనేది ఈ విధంగా మనం కెపాసిటర్ ప్యానల్స్లోనే కెపాసిటర్స్ని ఈ విధంగా చేంజ్ చేసి మనం మార్చేస్తాం. ఓకేనా, ఇదన్నమాట నేనైతే ఇలాగే చేశాను. సో ఇంకా ఏమైనా టిప్స్ టెక్నిక్స్ లాంటివి ఏమైనా ఉంటే నాకైతే చెప్పండి, సో నేను కూడా నేర్చుకుంటున్నాను. ఓకేనా, సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీకైతే ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. సో ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.